హాయ్ అందరికి నమస్కారం లైట్ పార్ట్ 2 లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాంతి వక్రీభవన గుణకము గురించి నేర్చుకుందాం అందరికి పంపించండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు తెలుసు శూన్యములో కాంతి వేగము 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ The speed of light in the vacuum is 3 × 10⁸ meter per second. But ide kaanti vegamu kerosene, water, diamond. Ilanti padarthalalo mari 3 × 10⁸ meter per second undadu. Ippudu aneka padarthalanu manaku ichinappudu ee padarthamulo kaanti vegamu ekkuva ee padarthamulo kaanti vegamu takkuva anedi చెప్పడం కోసము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆధారంగా మనం సులభంగా చెప్పవచ్చును మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏమిటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ను ఎలాగ కనుక్కుంటారు కాంతి వక్రీభవన గుణకము అనగా శూన్యములో కాంతి వేగమునకు ఒక పదార్థములో కాంతి వేగమునకు ఉన్న నిష్పత్తిని కాంతి వక్రీభవన గుణకము అంటారు దీనిని స్మాల్ n తోటి సూచిస్తారు The ratio of speed of light in vacuum to the speed of light in medium is called refractive index. It is also absolute refractive index denoted by small n. So n is equal to c by v. Here n means absolute refractive index, c means speed of light in vacuum. V means speed of light in medium. So En, it is a ratio. Alage rendu kaanti vegalu kabatti ee refractive index ki units anevi undavu. And next one, ee refractive index deeni meeda aadharapadutundi. Ante refractive index nu change cheyagaliginatuvanti factors emaina unnaya? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు ఎస్ నెంబర్ 1 పదార్థ స్వభావాన్ని బట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది నేచర్ ఆఫ్ మెటీరియల్ ని బట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ అవుతుంది అని నెంబర్ 2 వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైట్ తరంగ దైర్ఘ్యం అండ్ వేవ్ లెంగ్త్ అండ్ నేచర్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఒక పదార్థం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆధారంగా మనం ఏ విషయాలు చెప్తాం అన్నప్పుడు అనేక పదార్థాలు ఇచ్చినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కిరోసిన్ వాటర్ డైమండ్ అనే పదార్థాలు ఇచ్చారు వీటిలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ బేస్ చేసుకొని మనం ఏ మెటీరియల్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది ఏ మెటీరియల్ లో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుందో చెప్పవచ్చును ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ పదార్థములో కాంతి వేగము తక్కువగా ఉంటుంది ఒక పదార్థములో కాంతి వేగము తక్కువగా ఉంది అని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉందని అర్థం సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే కాంతి వేగము ఎక్కువగా ఉంటుంది సో ఇట్స్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ హై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అని చెప్తాం మనం సో పదార్థాల యొక్క వక్రీభవన గుణకాల ఆధారముగా ఆ పదార్థములో కాంతి వేగము ఎలా ఉంటుందో మనం చెప్తున్నాం నెక్స్ట్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న టేబుల్ చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్ సో అనేక పదార్థాల యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఆ టేబుల్లో ఇవ్వబడ్డాయి ఈ టేబుల్ పైన మీకు అనేక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కనుక గమనించండి టేబుల్ అందరూ మీరు టేబుల్ చూస్తుండగా టేబుల్ మొత్తంలో మీకు ఇక్కడ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాంతి వక్రీభవన గుణకము తక్కువ ఉన్నట్టును డైమండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగాను కనిపిస్తా ఉంది సో చాలా ఈజీగా మనం మొదట చెప్పే ప్రశ్న ఫ్రమ్ ద టేబుల్ లో ఏ పదార్థానికి ఏ పదార్థములో కాంతి వేగము తక్కువగా ఉంటుంది ఏ పదార్థములో కాంతి వేగము ఎక్కువగా ఉంటుంది అనేది ఈజీగా చెప్తాం రెండో ప్రశ్న ఇక్కడ మీకు ఏవైనా ఒక 3 మెటీరియల్స్ ఇస్తూ ఆ మెటీరియల్స్ లో అసెండింగ్ డిసెండింగ్ అంటే ఆరోహణ అవరోహణ క్రమాలలో కాంతి వేగమును రాయమని అడగవచ్చును ఒక ప్రశ్న తీసుకోండి
వాటర్ బెంజీన్ రాక్ సాల్ట్ మీకు ఇవ్వబడింది ఈ మూడు పదార్థాల్లో కాంతి వేగము పెరిగే క్రమము లేదా కాంతి వేగము తగ్గే క్రమము అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ రాయమన్నారు అనుకోండి అసెండింగ్ ఆర్డర్ రాయవలసి వస్తే రాక్ సాల్ట్ బెంజీన్ వాటర్ అని రాస్తాం డిసెండింగ్ రాయవలసి వస్తే వాటర్ బెంజీన్ రాక్ సాల్ట్ అని రాస్తాం ఎలా చెప్తున్నారు అన్నప్పుడు వక్రీభవన గుణకాలు ఆధారంగా చెప్తున్నాం వక్రీభవన గుణకం ఎవరిలో తక్కువ ఉందో వారిలో కాంతి వేగము ఎక్కువగా ఉంటుంది కనుక ఇలాగా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్ పైన మనకు కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరందరూ ఈ టేబుల్ ని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n=c/v తో పోలిస్తూ ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు మరి అంతే కాదు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ ని కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మీరందరూ సులభంగా నేర్చుకున్నారని ఆశిస్తూ ఈ వీడియోను అనేక మందికి పంపించండి మరి మరికొన్ని వీడియోస్ కోసము వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనము టిఐఆర్ అలాగే స్నెల్స్ల వీడియోస్ ను చూడబోతున్నాం మీ అందరికి ధన్యవాదాలు థాంక్యూ వెరీ మచ్